నీ మనిషి కాబట్టి ఆగతాండా, ఇంకెవరు నా ఇంటే తల తిగడితే. మీరు డబ్బింగ్ చెప్తే బాగుంటుంది అని రికగ్నైజ్ చేసింది ఎవరు ఫస్ట్? డబ్బింగ్ చెప్పినప్పుడు తెలుగులోనే ఇవ్వండి, అట్ ఇంగ్లీష్ పింగ్లీష్ రోమన్. మీరు ఎట్లాంటి వాళ్ళో తెలిసి ఎందుకు ఒక నెగిటివ్ కామెంట్ అలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది? క్షమార్పణ తీసుకున్నాను, ఇంకేం చేయలేను. ఫైటర్ మూవీ, సో ఎలా ఎంజాయ్ చేశారు? వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్. ఓ, దానికే ఎంత రెచ్చిపోయాను నేను. ఈ విషయంలో కోట శ్రీనివాస్ గారు చాలా సార్లు, మీరు కంప్లైంట్ ఏదైనా చేస్తే అది చివరికి తీసుకెళ్ళాలి, ఇదే చేస్తాను రా. నమస్కారం వినయ్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు జీకే టాక్ షో. థ్యాంక్ యూ గోవింద్ గారు. సో మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే ఆర్టిస్ట్గా ఇవ్వాలా, లేకపోతే ఫిలిం స్కూల్ రన్ చేస్తున్న దీని పరంగా ఇవ్వాలా, లేకపోతే బాలీవుడ్ ఆర్టిస్ట్గా ఇవ్వాలా, రైటర్గా ఇవ్వాలా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇవ్వాలా? సో చాలా ఉన్నాయి మీలో టాలెంట్స్. సో ఫస్ట్ మీరు ఎంట్రీ రంగస్థలం మీద ఇచ్చారు. అవును. సో ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఫస్ట్ మీకు? ఇంట్రెస్ట్ అంటే వాస్తవం చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి అందరికీ, అందరు బార్న్ యాక్టర్స్ ఒక పదం మనం వాడతాం, బార్న్ యాక్టర్స్ని. పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు ప్రతిసారి ఇమిటేట్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తుంటారు, చేస్తూనే ఉంటారు కదా. సో అది ఇన్బార్న్ మనలో ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. కాకపోతే యాజ్ వీఆర్ గ్రోయింగ్, చదువు అయిన తర్వాత గ్రోత్ అయినప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే, అరే మనం ఇప్పుడు పెద్దవైపోయాం, మనం పిల్లలెక్క బిహేవ్ చేయొద్దు, కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి, కొంచెము వ్యవహారం మనం ఇట్లా దర్జాగా చూపించాలి, అదన్నీ మన కోతి చేతలు మర్చిపోతాం, లోపల ఉన్న పిల్లోడిని మనం మర్చిపోతాం. సో యాక్టింగ్ అనేది మర్చిపోయి మళ్ళీ మనం యాక్టర్ అయిపోవాలని అనుకుంటాం, అది కష్టం. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి వ్యక్తి చేసేది యాక్టింగే. ఇప్పుడు మీరు ఇక్కడ పాత్ర వహిస్తున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత బండిలో కూర్చున్నప్పుడు ఇంకో పాత్ర అయిపోతారు, డ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు ఇంకో పాత్ర అయిపోతారు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో పాత్ర అయిపోతారు. మీకు ఎవరు చెప్పలేదు కదా ఇట్లా వ్యవహరించాలని. ఆల్రెడీ దట్ బిహేవియర్ ఇస్ దేర్, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ డిఫైన్ చేస్తుంది బిహేవియర్ని. అది కాకుండా పర్టికులర్లీ మన దేశంలో సినిమా పిచ్చి ఎక్కువ, రంగస్థలం పిచ్చి తక్కువ. తెలుగు ప్రాంతంలో అది ఇంకా ఎక్కువ. అసలు రంగస్థలం అంటేనే చిన్న చూపు. సినిమాలు చూసి పెరిగిన వాళ్ళకి పెద్దగా అవుతున్నప్పుడు ఆ తెర మీద నేను కనిపించాలి, ఏదో నేను చూపించాలి, ఆ పాత్ర నేను చేస్తే ఎలా ఉంటుంది అని థాట్ ఆటోమేటిక్గా ప్రతి ఒక్క యంగ్స్టర్లో ఉంటుంది. అది నాకుండే, అరే మనం యాక్టింగ్ చేయాలని. కాకపోతే నాటకాలు కూడా చూశాను అప్పుడు. నాటకాలు చూస్తున్నప్పుడు అరే ఎట్ట చేస్తున్నాబ్బా స్టేజ్ మీద, అసలు ఏం మిస్టేక్ లేకుండా చేస్తున్న వాళ్ళు, మిస్టేక్స్ చేశారేమో అది వాళ్ళకి తెలుసు, మనకు తెలీదు ప్రేక్షకులుగా. ఇంత బాగా నాకేం అనిపించదు, ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు, మనం కూడా చేయొచ్చు కదా, కానీ తెలీదు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా స్టార్టింగ్ పాయింట్ అనేది మనకు తెలీదు. అప్పుడు రేడియో ఉండే మేము చదువుకుంటున్నప్పుడు, టీవీ కూడా లేకుండే అప్పుడు. సో మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్, నేను కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి పర్టికులర్గా వచ్చిన తర్వాత ఇంట్లో మా బామ్మ కూడా ఉండే అప్పుడు. సో వచ్చిన తర్వాత డిన్నర్ లంచ్ అది చేసేసి రేడియో ఆడుకునేవాడిని. ఆ రేడియోలో పాటలు వచ్చేవి, ఇప్పుడు హిందీ పాటలు వస్తే దాని మీద నేను ఇమోట్ చేసేవాడిని. ఓకే, మిర్రర్ ముందు. సో సాంగ్స్ వింటూ, సాంగ్స్ వింటూ నేను ఇమోట్ చేసేవాడిని. అంటే అక్కడ సినిమాలు ఎట్లా ఉండవు మనకు తెలియదు, బట్ దానికి రిలవెంట్, అవును రిలవెంట్గా ఆ బీట్ని బట్టి, ఆ ఇన్స్ట్రుమెంట్ని బట్టి మనం ఎక్స్ప్రెషన్ ఇమోషన్ ఎట్లా చేయాలనేది నేను సరదాగా ప్రాక్టీస్ చేస్తుండే. అప్పుడు ఇండస్ట్రీ కూడా మీకు తెలుసు, చెన్నై మద్రాసులో ఉండేది. సో ఇక్కడ ఏమీ లేకుండే, అప్పుడప్పుడు అక్కడిక్కడ షూటింగ్ అయితే అబ్బా షూటింగ్ జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది. ట్యాంక్ బండ్లో అప్పుడు ఒక్కోసారి ఏదో షూటింగ్ జరిగితే మొత్తం ట్రాఫిక్ జామ్, ఏదో చిన్న షాట్ కోసం. అప్పుడప్పుడు అక్కడ నుంచి వస్తున్నప్పుడు పబ్లిక్ గార్డెన్లో ఏదో ఒక పాట షూట్ చేస్తున్నప్పుడు, ఒక చిన్న బిట్ షూట్ చేస్తున్నప్పుడు జనాలు మొత్తం చుట్టూ. ఇప్పుడు ఎవరు ఎవరు పట్టించుకోవట్లేదు షూటింగ్ అంటే, అప్పుడు అలా ఉండేది.
షూటింగ్ అండి. సో జస్ట్ అట్లా మనసులో అనుకునేవాడిని, ఇంకా అట్లే సార్ మనకు కూడా ఎప్పుడు వస్తుందో మనకు అవకాశం. స్టార్టింగ్ పాయింట్ అనేది ఏం తెలియదు మనకు. అక్కడ ఒక థాట్ అయితే స్టార్ట్ అయింది అక్కడ. సార్ థాట్ అందరికి ఉంటుంది, ఫలానా వాడికి నేను నాకు లేదండి. అందరు ఇప్పుడు నేను వర్క్షాప్ చేసినప్పుడు ఒక వాయిస్ నోట్ పంపించమని చెప్తాను, మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు యాక్టింగ్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే అందరూ 99.99% ఏంటి, 101% వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ అండి యాక్టింగ్ అంటే, చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలని ఉంటుంది, అంతవరకే థాట్. కాకపోతే ఎలా ముందుకు తీసుకోవాలనేది థాట్ వాళ్ళ మనసులో లేదు, కానీ నాకుండే. శోధించాలి మనం, సమ్ స్టార్టింగ్ పాయింట్ హ్యాస్ టు బి దేర్. మీరు టాలీవుడ్ కంటే కూడా బాలీవుడ్లో, ఈ టాలీవుడ్ బాలీవుడ్ పదాలు ఏంటో నాకు తెలీదు, హిందీ సినిమా ఇండస్ట్రీ అని తెలుసు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని తెలుసు, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ అని తెలుసు, ఈ టాలీవుడ్ బాలీవుడ్ పదాలు నాకు తెలియదు అసలు. అది హాలీవుడ్ ఓకే, ఎందుకంటే ఆ స్థలం పేరే హాలీవుడ్. సో ఫస్ట్ హిందీ ఇండస్ట్రీకి మీరు ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు చెప్పొచ్చు, టెలివిజన్ ఇండస్ట్రీ. టెలివిజన్ ఇండస్ట్రీ. సో బిగ్ స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద నేను వచ్చింది చాలా కాలం తర్వాత. ఏ పీరియడ్లో అయితే తెలుగు ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చిందో ఆ పీరియడ్లో నేను హైదరాబాద్ లేను. ఓకే. బ్యాంక్ ఉద్యోగం తీసుకొని నాసిక్ వెళ్ళిపోయాను మహారాష్ట్రలో ఆఫీసర్గా, అక్కడికి వెళ్ళిపోయా. అక్కడ ఎందుకు వెళ్ళానంటే నాసిక్ ఎందుకు తీసుకోనంటే బాంబే దగ్గర ఉంటుంది, మనం ఏదో అక్కడ ఆపర్చునిటీస్ ట్రై చేయవచ్చాను, కానీ ఏమీ కుదరలేదు అక్కడ. కాకపోతే ఈ 4 ఇయర్స్లో ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అప్పుడున్న ఆర్టిస్ట్ టెలివిజన్ ఆర్టిస్ట్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గబగబగబ క్యారెక్టర్స్ వచ్చేసేవాళ్ళకి, పెద్ద పెద్ద పేర్లు తెచ్చుకున్నారు వాళ్ళు అప్పుడే. నేను తిరిగి వచ్చింది 93లో, అన్ని కాంటాక్ట్స్ ఏం లేవు అప్పుడు. కాకపోతే రంగస్థలంతో నా కనెక్షన్ నేను అక్కడ కూడా చేశాను, ఇక్కడ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను, కానీ ఈ ఇండస్ట్రీతో టచ్ లేదు. ఓకే. బట్ అంటే మనకి ఇక్కడ ఉన్న అంటే మన తెలుగు ఇండస్ట్రీలో లేకపోతే ఎక్కువగా వినబడితే తెలుగు ఇండస్ట్రీలోనే అంటే స్టేజ్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయరు అనేది ఒకటి ఉంది, అలాగే టెలివిజన్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయరు అనేది ఉంది. అంటే ఆ కలర్ మారిపోతుంది, అంటే ఒక అదే ఆర్టిస్ట్ కానీ ఇక్కడ ఉంటే ఆ ఫ్రేమ్లు చూసే విజన్ మారిపోతుంది అన్న దీంతో ఛాన్సెస్ రావు అనేది ఒక పాయింట్ ఉంది, ఈ రెగ్యులర్ వినిపించేది. సో మేబీ అలా ఏమైనా మీకు చివరి వరకు వచ్చి పని వెళ్ళిపోయిందంటే ఏదో కారణం ఉంటుంది, మనం అదృష్టం అనుకోవాలి, ఎవరిని బ్లేమ్ చేయకూడదు అంతే కదా. సో అలా చాలాసార్లు జరిగింది. అప్పుడప్పుడు చెప్పాను కదా, డబ్బింగ్ అసైన్మెంట్ కానీ రైటింగ్ అసైన్మెంట్ కానీ, ఎవరు హిందీ మన మా మదర్ టంగ్ హిందీ కాబట్టి హిందీ రాస్తాను. ఇప్పుడు తెలుగు కూడా ఇప్పుడు కాదు అప్పటి నుంచే తెలుగు రాయడం కానీ చదవడం కానీ, ఇప్పుడు కూడా స్క్రిప్ట్ నేను అడిగితే తెలుగులోనే పంపించమని చెప్తాను, డబ్బింగ్ చెప్పినప్పుడు తెలుగులోనే ఇవ్వండి, అట్ ఇంగ్లీష్ పింగ్లీష్ రోమన్ తెలుగులో రాయకండి నాకు, ఎందుకంటే ఆ ఒత్తులు కానీ ఆ పలకరించడం కానీ ఆ భాషలో ఉంటేనే మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం. సో అలానే కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ చేశాను. భీమినేని శ్రీనివాసరావు గారు చేశాను, చార్మి ఫస్ట్ సినిమా అది, నీతోడు కావాలి అవును దీపక్, చార్మి ఫాదర్ క్యారెక్టర్గా చేశాను, అందులో కాస్టింగ్ కూడా చేశాను ఆ సినిమాకి, అందులో కూడా ఏం లేదు, చార్మి క్యారెక్టర్ చార్మికి వచ్చేసినాయి అవకాశాలు, మనకి ఏం రాలేదు. సో అలా అలా చేసి ఇక్కడ మంచి అవకాశం దొరికి చేశాను. కాకపోతే అప్పుడు కూడా ఏ క్యారెక్టర్ వస్తే మనం చేసేద్దామని ఉద్దేశం లేదు మనసులో. జనరల్గా మనకి సినిమా ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావాలి అంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ని లేదా ప్రొడక్షన్ వాళ్ళని మేనేజర్స్ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండాలి. సో వాళ్ళతో మనం ఈవినింగ్స్ ఎక్కువ స్పెండ్ చేయాలి, అంటే వేరే దానికి వేరే పేరు కూడా పెడతారు వీళ్ళు పార్టీస్ అని. ఓకే. సో పార్టీస్ వాళ్ళతో కలిసి ఉండాలి, అలా ఉంటేనే ఒక ర్యాప్ కరెక్ట్. సో ఇప్పుడు కోడైరెక్టర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ డైరెక్టర్, సో వాళ్ళు సినిమా ఇస్తారు, ఇలాంటి దానికోసం ఎక్కువ ట్రై చేస్తుంటారు. చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళతో ట్రావెల్ అవుతుంటారు, బట్ ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ రావు. సో ఇక్కడ ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్ ఫిట్ అవుతున్నారా అనేది ఫస్ట్ పాయింట్, అండ్ రెండోది ఆ క్యారెక్టర్ మీరు అన్నట్టు న్యాయం చేయగలరా అనేది సెకండ్ పాయింట్. సో మీరు ఆల్రెడీ స్టేజ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్డ్, ఓవరాల్ గా అనే అన్ని రకాలుగా ప్రూవ్డ్ అయినా మీకు తెలుగులో ఒక ప్రాపర్ బ్రేక్ పడడానికి అసలు చాలా టైం పట్టింది.
ఇప్పుడు కూడా లేదు కరెక్ట్ గా బ్రేక్. సో ఇప్పటికి లేదు. అంటే దీనికి రీజన్ ఒకటి అనేసి అనుకుంటున్నారు జనరల్ గా. ఏంటి అంటే ఇప్పుడు ఒక వినయ వర్మ గారి దగ్గరకు ఒక క్యారెక్టర్ వెళ్తే సో ఆయన టోటల్ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఆయన సరౌండింగ్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ ఇన్ని డేస్ లో చేసి ఇంత రెమ్యునేషన్ అంటే ఆయన ఒప్పుకోరు. సో దీని మూలాననే వినయ వర్మ గారికి క్యారెక్టర్స్ రావట్లేదు అనేదే తప్ప సమ్మత నెగిటివ్ రీజన్ అయితే లేదు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్. ఎందుకంటే మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు మనం ఒక పాత్రనే ఇంపార్టెంట్ కాదు కదా, ఇంపార్టెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ కథ ఏంటి, కథలో నా కనెక్షన్ ఏంటి, వేరే క్యారెక్టర్స్ నా ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవడంలో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎవరో అడుగుతున్నాడు బాబు, ఎవరు అడగకుండా సరే డేట్స్ ఉన్నాయి, ఆ డేట్స్ ఉన్నాయి, 10 రోజులు కావాలి 10 రోజులు తీసుకోండి, మేనేజర్తో మాట్లాడండి. ఆ పద్ధతిని ఇప్పటివరకు ఫాలో చేయలేదు. కథ ఏంటి, మనకు నచ్చుతుందా, మన కనెక్షన్ ఉందా, ఇక్కడ కనెక్షన్ ఉందా. ఎందుకంటే రంగస్థలం చేసేటప్పుడు కూడా మనం వేయించుకున్న స్క్రిప్ట్ కూడా ఫస్ట్ మనకు కనెక్ట్ అవుతుందా లేదు. ఓ మంచి స్క్రిప్ట్, ఇంటర్నేషనల్ పేరు ఉంది, మనం చేద్దాం అనేది ఆ ఉద్దేశంతో ఈ రోజు వరకు చేయలేదు, చెయ్యను కూడా. మరి పెద్ద సినిమాలు పెద్ద డైరెక్టర్స్ వర్క్ చేయలేదు. పెద్ద చిన్నగా ఏముంటుందండి, పెద్ద చిన్న అంటే ఏంటి చెప్పండి. ఎగ్జాంపుల్ పుష్ప మూవీ. సో పుష్ప మూవీ మీరు అంటే ఇది క్యారెక్టర్ నచ్చలేదు లేకపోతే డేట్స్ అడ్జస్ట్ అవ్వక మిస్ అయింది సంథింగ్, చాలా కారణాలు ఉండొచ్చు. ఫోన్ మీద మనం ఎంతవరకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకేం తెలుసు. సో మీకు మీరైతే పర్సనల్గా నాకు చెప్పాలి లేదంటే నన్ను పిలవాలి, ఆఫీస్ పిలిచి చీట్లో ఉంది మీకే అనుకుంటున్నాము, మీరు చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందంటే అప్పుడు మాకు చెప్పొచ్చు. తర్వాత తెలిసింది ఆ క్యారెక్టర్ 50 రోజులు క్యారెక్టర్, కానీ ఆ 50 రోజుల్లో ఎన్ని డేస్ మనం వర్క్ చేస్తాము వాస్తవంగా సెట్కి వెళ్ళి అది మనకు తెలియదు. సో 50 రోజులు 30 రోజులు కూడా అవ్వచ్చు, 20 రోజులు కూడా, 20-10 రోజులు కూడా వర్క్ చేయదు. వెళ్ళి వ్యాన్లో కూర్చోవడం టైం వేస్ట్. సెట్ మీద లేనప్పుడు అప్పుడప్పుడు వర్క్ జరుగుతుంది, అప్పుడప్పుడు వర్క్ జరగదు. కానీ వరుసగా మనము 50 డేస్ క్యారెక్టర్ ఇచ్చేసి మన క్యారెక్టర్ మనకు ఎంతవరకు మనకు అక్కడ ఉంటుందో తెలియదు. ఎంతమందికి చెప్పుకుంటామో, నేను 50 డేస్ వర్క్ చేశాను, ఒక 5 సెకండ్స్ కూడా కనిపించలేదు. సో దీనికి రాజన్న మూవీకి సిమిలర్ స్టోరీ వచ్చా? అవును, సేమ్ ఇట్లనే జరిగింది. అంటే ఇప్పుడు పుష్ప 12 రోజులు చేశారు, కాంటాక్ట్ చేశారు అని. అవును. సో రాజన్న మూవీ అలా చేశారు. అవును, విజేంద్ర ప్రసాద్ గారు పిలిపించి చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కథ మొత్తం చెప్పారు, పాత్ర గురించి చెప్పారు, ఒక ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారు కూడా, ఆ పాత్ర కోసం వినయ వర్మ అని నాకు కావాలి. అది అయిన తర్వాత కూడా కచ్చ చేస్తే మనం ఏం చేయలేము. సో టోటల్ ఎంటైర్ గా క్యారెక్టర్ లేదు సినిమాలో, ఏం చేస్తాం దాన్ని, దాన్ని ఏం చేయలేము. మనం ఏదైనా నమ్మి చేస్తాం కదా, ఆ తర్వాత లేకపోతే ఏం చేయలేము మనం. అప్పుడు కూడా నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. సినిమా ఇంపార్టెంట్ కదా, సినిమాలో ఎంతవరకు ఆ పాత్ర లేకపోవడం వల్ల కూడా సినిమా నడుస్తుందంటే ఇట్స్ ఓకే, ఫైన్, తీసేయచ్చు. చాలాసార్లు జరుగుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద తెలుగు ఇండస్ట్రీ యాక్టర్స్ హిందీ సినిమాలో నేను సినిమా చేస్తున్నాను ఎక్కడికి వెళ్తారు, సినిమా చూస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు, సినిమాలో కనిపించరు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఏమంటారు దాన్ని. సో ఎవరితోనైనా కావచ్చు, అది పెద్ద విషయం ఏమి కాదు. కాకపోతే నమ్మడం ఎప్పుడు ఉంటుంది, మీరు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మనం షూటింగ్ చేస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది కదా క్యారెక్టర్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ ఈ మీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్ర రాసాము, ఈ పాత్ర మీరే చేస్తే బాగుంటుంది, ఆ చెప్పడానికి కారణం ఎందుకు, అవసరమా చెప్పడం? సో వాళ్ళు రాసుకునేటప్పుడే ఒకటి ఇమాజినేషన్ తోటి రాసు, మేబీ అలా చెప్తారు నాకు, మనం నమ్మాలి. అది క్యారెక్టర్ వచ్చి మెటీరియలైజ్ అయ్యి స్క్రీన్ మీద కనిపిస్తే నమ్మాలి. నమ్మాలి లేదంటే అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఓకే నమ్మేసి మనం చేయాలి. చివరిలో ఏమొస్తుందో మనకేం తెలుసు. ఆ కొత్త డైరెక్టర్ మీద కూడా ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి మనకేం తెలుసు. రీసెంట్గా ఒక పెద్ద మూవీ, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, సినిమా బాగుంది అవుట్పుట్ అంతా, బట్ ఒక సీనియర్ డైరెక్టర్ ప్రెషర్ వల్ల చాలా సీన్స్ తీసేసి అన్ని సీన్స్ నాన్సింగ్ సినిమా డిజాస్టర్. అది ఏం చేస్తారు దాన్ని. సో కమర్షియల్ మీడియం ఫైట్ చేయలేము మనం, ఎందుకంటే ప్రెషర్స్ చాలా ఉంటాయి. ప్రొడ్యూసర్ ప్రెషర్ ఉండొచ్చు, హీరో ఫ్యామిలీ ప్రెషర్ ఉండొచ్చు, హీరో ప్రెషర్ ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. పెద్ద పెద్ద డైరెక్టర్ కూడా పోయారు కదా, అట్లాంటిది మంచి డైరెక్టర్స్ కూడా వాళ్ళ చేతిలో పోయారు. పేరు బ్యాడ్ పేరు ఎవరికి వచ్చింది, డైరెక్టర్కి బ్యాడ్ పేరు వచ్చింది, ఆయన తప్పు లేకుండా కూడా. సో దాన్ని ఏం చేయలేము. సినిమా ఇండస్ట్రీ వెరీ డిఫరెంట్ బాల్ గేమ్. చిరంజీవి గారితో మీకు రాపో పరిచయం ఎలా, మూవీస్ మూవీ పరంగా సెట్ లో? సో అంజీ మూవీ సంబంధించి ఒక ఇన్సిడెంట్, వాయిస్, మీ వాయిస్, సో అలాగే ఇప్పుడు వాల్తేరు వీరయ్య, సో దానికి సంబంధించి
అంజీ సినిమా డబ్బింగ్ అయిన తర్వాత వారు డబ్బింగ్ చెప్తున్నప్పుడు పిలిపించారు. పిలిపించి దగ్గర పిలిపించి కూర్చొని డబ్బింగ్ చెప్తున్నారు ఆయన. నేను రాగానే కుర్చీ మీద నుంచి లేచి వెరీ గుడ్ వర్క్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పారు. అది చాలు మనకు. చిన్న ఆర్టిస్టులకు ఏం కావాలి, పెద్ద ఆర్టిస్టులు ఆశీస్సులు కావాలి. అది దొరికినట్టుంది ఇప్పుడు. సో వాల్తేర్ వీరయ్యలో కూడా ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు దానికి వేరే కథ ఉంది. వాల్తేర్ వీరయ్యలో ఆ క్యారెక్టర్ అది ఉండకపోవడం చివరిలో, దాని వెనుక కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. సరే దానికి తర్వాత వద్దాము. అక్కడ షార్ట్ అయిన తర్వాత ఒకసారి వెళ్ళి చైర్ మీద కూర్చొని సీన్ చూసుకుంటున్నాను. సరదాగా వెళ్తుంటే ఇంగ్లీష్లో చెప్పారు నాతో, కమ్ మిస్టర్ వర్మ సిట్ అని దగ్గర పిలిపించి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడారు, ఏమేం చేశారు ఏంటనేది. సో నేను అప్పుడు గుర్తు చేశాను, మీరు అంజీ సినిమా డబ్బింగ్ అప్పుడు నాకు బెస్ట్ విషెస్ చెప్పారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే ఆహా అంటే ఓకే ఓకే. అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఇంకా కొంచెం ఫ్రీ అయ్యారు, ఓపెన్ అయ్యారు. లింకింగ్ ఏం చేస్తున్నారు సినిమాలు అది. నేను అప్పుడు దొరసాని చేశాను కదా ఆల్రెడీ చేశాను. ఓకే నైస్. అంటే ఈ ఫిల్మ్ ఈ ఇంగ్లీష్లో చెప్పారు నాతో, ఈ సినిమాలో ఆ పాత్ర చిన్నగా ఉన్నా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇట్స్ బ్రీఫ్ రోల్, ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ రోల్. అది నాకు ఇంకా ధైర్యం ఇచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసేది అది, చిన్న క్యారెక్టర్ ఉన్నా చాలా స్ట్రాంగ్ ఉందని ఆయన చెప్పారు. అంటే ఆయన స్క్రిప్ట్లో ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ గురించి కూడా తెలుసుకొని దాని గురించి దాని మీద అవగాహన ఉండి దాని మీద రీసెర్చ్ చేసి చెప్పారంటే గొప్ప విషయమే కదా. సో నాకు అది ఇంకా ధైర్యం ఇచ్చింది నాకు, అదే సరే ఈ క్యారెక్టర్ చేయాలని. సో అది నాకు మనసులో ఆ మీటింగ్ చాలా బాగా వామ్గా ఉంది. మరి స్పెషల్గా నాకు వాళ్ళ బాయ్ అని చెప్పి వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన టీ కూడా తాకిపించారు. సో దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్, అది ఎప్పుడు గుర్తుంటుంది నాకు. కాకపోతే ఆ సినిమా కంటిన్యూ చేయకపోవడము నా దురదృష్టం అనుకోవాలి, వేరే సినిమా అదృష్టం అనుకోవాలి, కానీ అలా జరిగింది. సో దురదృష్టమా అదృష్టమా రెండు జరిగాయి. రెండు జరిగాయి. అదృష్టం ఏంటి? అదృష్టం ఫైటర్ సినిమా బాలీవుడ్. బాలీవుడ్ అని కాదు, అంటే బాలీవుడ్ హిందీ సినిమా వచ్చింది అందుకని ఇది మానేశారని కాదు. సో డేట్స్ క్లాష్ మేబీ. డేట్స్ క్లాష్ కదా ఎగ్జాక్ట్గా. చాలా సార్లు చెప్పినా కూడా వీళ్ళు డేట్స్ కరెక్ట్గా ఇవ్వలేదు. అక్కడ పద్ధతి ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఎన్డి అని రాస్తారు ఫస్ట్. ఎన్డి అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. అంటే మీరు ఈ సినిమా గురించి ఎక్కడ మాట్లాడరు, మీ పాత్ర గురించి ఎక్కడ చెప్పుకోరు సినిమా రిలీజ్ అయిన వరకు. అది సైన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక అగ్రిమెంట్ వస్తుంది, కాంట్రాక్ట్ నెంబర్ ఆఫ్ డేస్ డేట్స్తో సహా వస్తుంది మీకు. డేట్స్ ఇచ్చేసారు వాళ్ళు. అది కూడా షూటింగ్ ఎక్కడ, మన తేజ్పూర్ అస్సాంలో, గువాహటి నుంచి 4 గంటల జర్నీ రోడ్డు. ఓకే బై రోడ్ బై రోడ్ డేట్స్ ఇచ్చేశారు. టికెట్ కూడా అక్కడ నుంచి వచ్చేసింది. వీళ్ళు సేమ్ డేట్స్ ఇస్తారు. 10 సార్లు అడిగాను, చెప్పాను కూడా సెట్లో కూడా. ఒక 15 డేస్ బ్యాక్ షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు రాత్రి చెప్పాను, ఇలా ఇలా వస్తుందండి పరిస్థితి, మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి నాకు, ఏదో ఒకటి చెప్దామని. చెప్దాం ఏదో సమ్ రీజన్ సమ్ స్టార్ డేట్స్ ఇవ్వలేదు, సంథింగ్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. ఆ డేట్సే ఇచ్చారు, సేమ్ డేట్స్. లేదండి నేను సారీ, నేను లేను. మళ్ళీ బాబీ గారు చేశారు ఫోన్. బాబీ గారు ఫోన్ చేసి మళ్ళీ ఆ పాత్రని కొంచెం వేరే యార్క్ ఇస్తున్నామండి, వీఆర్ షోయింగ్ హిమ్ యాజ్ క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ రవితేజ గారికి, పెద్దన్నయ్య లెక్క చూపిస్తున్నాము. చివరికి ఇక్కడ రివీల్ చేస్తే ఈ క్యారెక్టర్ ఇట్లా ఎట్లా అవుతాడు అంటే, క్యారెక్టర్ సార్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ ఇట్లా మీరు ఉండాలి కదా, మీరు లేకపోతే ఆ సీన్ మనం చేయలేము. సార్ నేనేం చేయలేను సార్, టికెట్ వచ్చేసింది, అక్కడ నేను ఉండాల్సింది ఆ రోజు. ఎట్లండి మరి మీరు ఉండాలి కదా, మీరు లేకపోతే ఎట్లా మరి ఆ సీన్ ఎట్లా చేస్తాము? మేము ఫైట్ మాస్టర్తో కూడా 5 డేస్ నుంచి డిస్కషన్లో మేము కంపోజ్ కూడా చేసుకున్నాము ఎట్లా చేయాలి అంటే. మీతో కలిపి కంపోజ్ చేసుకున్నాము. అవును. ఏం చేయలేము సార్ అంటే, సరే మేము మాట్లాడతాం వాళ్ళతో, మీరు మాట్లాడుకోండి సార్, నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు రిలీవ్ చేస్తే నేను చేస్తాను, లేదు వాళ్ళు చేయాలి. అట్లప్పుడు డిస్కషన్స్ 2-3 రోజులు వాళ్ళు వీళ్ళ ప్రొడక్షన్ మన చెర్రి గారు మైత్రి నుంచి, అక్కడ వాళ్ళు సిద్ధార్థానంద్ గారు ప్లస్ ఇక్కడ ప్రొడ్యూసర్ గారు, ఎవరో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఎవరో మాట్లాడే తెలియదు కానీ వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ ఇక్కడ సెట్. అక్కడ కూడా ఎక్కడంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో షూటింగ్ జరుగుతుంది. అక్కడ అన్ని డిస్టర్బ్ అవుతాయి. అన్ని డిస్టర్బ్ అయిపోతాయి.
పైగా ఏంటంటే ఇక్కడ ఢిల్లీ బొంబాయి చండీగఢ్ కలకత్తా కాదు, 2 అవర్స్ జర్నీ 1 అవర్ జర్నీ షూటింగ్ చేసి ఇక్కడ ఫినిష్ చేసి వచ్చేస్తాను, ఒక 2 అవర్స్ ముందు ఫినిష్ చేసి అక్కడ వెళ్ళిపోదామని కాదు. ఇక్కడ నుంచి గువాహటి 2 2 1/2 అవర్స్, అక్కడ నుంచి మళ్ళీ దిగి మళ్ళీ 4 అవర్స్ రోడ్ జర్నీ. సో కుదరదండి అట్లా చెప్పేసి అంటే క్షమార్పణ తీసుకున్నాను, ఇంకేం చేయలేను. సో అలా క్యారెక్టర్ మళ్ళీ మార్చేసి ఇంకో క్యారెక్టర్ అంటే కమిషనర్ క్యారెక్టర్ ఎవరో ఆయనకి ఆ పాత్ర ఇచ్చేసి దాన్ని కొంచెం అది చేశారు. సో చివరికి నేను సినిమా చూడలేదు కానీ జనాలు చెప్పింది చెప్తున్నాను. సో ఆ మంచి క్యారెక్టర్ పోగొట్టుకున్నాను. కానీ డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి గారికి ఏంటంటే ఆయన మూవీలో ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ఉండి మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా ఆయన గుర్తు పెట్టుకునైనా సరే మళ్ళీ క్యారెక్టర్ ఇప్పించేస్తారు. సో డైరెక్టర్కి ఆల్రెడీ చెప్పేస్తుంది సార్, డిఫరెంట్గా మీకు ఖచ్చితంగా మంచి రోల్ అయితే పక్క చిరంజీవి గారి కాంబినేషన్లో. అండ్ ఇప్పుడు మనం ఇప్పటివరకు చేసిన పెద్ద స్టార్స్లో మీరు తెలుగులో పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి డిఫరెన్సెస్ యాక్టింగ్ పరంగా పర్సనల్గా? పర్సనల్గా నేను అందరూ ఎవరిది పెద్దగా పట్టించుకోనండి, ఎందుకంటే నేను కూడా సెట్ మీద వెళ్ళి నేను పుస్తకాలు తీసుకెళ్తాను, న్యూస్ పేపర్స్ తీసుకెళ్తాను, మన స్క్రిప్ట్ ఉంటుంది సినిమా స్క్రిప్ట్, షార్ట్ లేనప్పుడు నేను వ్యాన్లో వచ్చేసి స్క్రిప్ట్ చదవడం కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకెళ్ళిన పుస్తకాలు కానీ అది చదువుకుంటున్నాను. పెద్దగా ఎవరితో ముచ్చట్లు పెట్టుకోను, ముచ్చట్లు ఎవరితో పెట్టుకోను, హౌ ఆర్ యూ అని అక్కడ సెట్ మీద వెళ్ళి అందరికి నమస్కారం పెట్టి వాళ్ళతో మాట్లాడొచ్చేస్తాను. ప్రొఫెషనల్గా చూస్తే అందరూ ఇప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళు అందరూ చాలా ప్రొఫెషనల్గా అంటే ఫోకస్డ్గా పనిచేస్తారు, చాలా ఫోకస్డ్గా పనిచేస్తారు. ఎవరితో ఓహో నేను స్టారు వీడెవడో కొత్తవాడు వచ్చాడా ఇట్లా లుక్స్ అనే ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదు, యాటిట్యూడ్ అనేది ఎవరు చూపించలేదు ఇప్పటివరకు, నాకు కనిపించలేదు కూడా. ఓకే. అండ్ వాయిస్ మీరు డబ్బింగ్ చెప్తే బాగుంటుంది అని రికగ్నైజ్ చేసింది ఎవరు ఫస్ట్ పర్సన్? నేను అనుకుంటే శ్యామప్రసాద్ రెడ్డి. ఓకే, మళ్ళీ అంజీ ఈ టైంలో. ఓకే, ఆయన మన కోడి రామకృష్ణ గారు అంట. కోడి రామకృష్ణ గారు, ఎందుకంటే ఆ పాత్ర నాకు ఇవ్వడానికి అన్నోన్ పర్సన్కి ఇవ్వడానికి ఏదో కారణం ఉంటుంది కదా, సో వాయిస్ అనుకోవాలి, ఇంకేం లేదు. అంతకుముందు చిన్న చిన్న చేశాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనకి ఏ లాంగ్వేజ్లో చేసినా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటూ ఉన్నంత కంఫర్ట్నెస్ ఇంకొక డబ్బింగ్ చెప్తే ఉండట్లేదు చాలా వరకు. అంటే సీన్స్ అంటే లాంగ్వేజ్ మారినప్పుడు, సో డబ్ చేసినప్పుడు నాన్ సింక్ వచ్చేస్తుంది. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, ఎక్కడ చూడ మ్యాచ్ అప్ చేసేస్తున్నారు, బట్ ప్రీవియస్ అలా ఉండేది కాదు. సో ఈ రీజన్ తోటే జగపత్ బాబు గారిని రామ్ గోపాల్ వర్మ గారు పర్టికులర్గా నువ్వే డబ్బింగ్ చెప్తున్నావు నీ సినిమాకి, ఈ సినిమాలో నీ కరెక్ట్ నువ్వే డబ్బింగ్ చెప్తున్నావు అని పర్టికులర్గా ఆయనతో చెప్పించారు. బిఫోర్ అంతా జగపత్ బాబు గారికి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. అవునా? ఆయన వాయిస్ కాదు అని అంత మంచి వాయిస్ పెట్టుకుని అదే రికగ్నైజ్ చేసి మీ ఈ సినిమాకి నువ్వే చెప్తున్నావు డబ్బింగ్ అని జగపతి బాబుకి డబ్బింగ్ అలవాటు చేసింది ఆయన. ఈ రోజు ఆర్టిస్ట్ కు ధైర్యం రావాలి ఫస్ట్. రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఛాలెంజెస్ ఇప్పుడు ప్రతి మూవీతో ఛాలెంజెస్. సో ఆ రోజు ఆ మూవీకి వర్మ గారు తీసుకున్న డెసిషన్ ఆయన ఆయనకి జగపతి బాబు గారికి లైఫ్ మారిపోయింది వాయిస్ ప్రకారంగా చూస్తే. సో అలా చూస్తే నేను అనేది మీ వాయిస్ గురించి దాని గురించి అంటున్నా, అంత బేస్ వాయిస్. సో మీ క్యారెక్టర్తో పాటు మిగతా వాళ్ళకి డబ్బింగ్ చెప్తున్నాను అదర్ లాంగ్వేజ్. అవును. సో అది గిఫ్ట్ అనుకోవచ్చు. సో నేను అందుకంటున్నాను ఎవరు రికగ్నైజ్ చేశారు ఆ వాయిస్ అని చెప్పేసరికి దాని గురించి పర్టికులర్ పాయింట్ చేయలేను. కానీ వర్క్ పరంగా చూస్తే అంజీలో ఆ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను అనుకుంటున్నాను కోడి రామకృష్ణ గారు కానీ శ్యామప్రసాద్ రెడ్డి గారు రికగ్నైజ్ చేశారని. అంతకుముందు మన గోగినేని ప్రసాద్ గారు అని ఉన్నారు డబ్బింగ్ ఇన్ఛార్జ్, ఆయన ఒక చిన్న చిన్న లైన్స్ అక్కడిక్కడ చెప్పండి పిలిచారు, కానీ ఇట్లా ఇట్లాంటి క్యారెక్టర్ ఎప్పుడు పిలవలేదు. సో యాక్చువల్గా రికగ్నిషన్ అట్లా చెప్పుకోవచ్చు మనం. కమింగ్ టు యాక్టింగ్ స్కూల్, వైజాగ్ సత్యానంద్ గారు యాక్టింగ్ స్కూల్ అంటే ఎక్కువ వినిపించేది వైజాగ్ సత్యానంద్ గారు, ఆ తర్వాత దేవదాస్ కనకాల గారు. రైట్. సో సిమిలర్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే బిఫోర్ ఎప్పటి నుంచో ఉన్నారు మీరు, బట్ ఈ సిమిలర్గా ఎందుకంటే మీ దగ్గర నుంచే విజయ్ దేవరకొండ గారు, ఆనంద్ దేవరకొండ అండ్ చాలామంది శ్రీ విష్ణు గారు వీళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి మీ యాక్టింగ్ స్కూల్ మీ గురించి సూత్రాల గురించి బయటకు వచ్చింది. సో ఈ థాట్ ఎందుకు వచ్చింది అసలు మీకు యాక్టింగ్ స్టార్ట్ చెయ్యాలి అనే థాట్? ఓకే ఓకే, మంచి ప్రశ్న అది. యాక్చువల్గా ఎందుకంటే ఎప్పటి నుంచో మన ఇండస్ట్రీ వాళ్ళు ఈ పిచ్చి చాలా తక్కువ ఇండస్ట్రీ వాళ్ళకు ఉంటుంది. బాంబే నుంచి, బాంబే వాళ్ళు దేవుళ్ళు, బాంబే ఆర్టిస్టులు ఓహో ఫలానా వాళ్ళు, ఇక్కడ ఆర్టిస్టులు
పేస్ట్ బాంబే ఆర్టిస్ట్. అది బ్రేక్ చేయాలని ఫస్ట్ ఇది కాస్టింగ్ది మనం స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. ఆ కాస్టింగ్తో పాటు మనం వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇవ్వడానికి వాళ్ళని ట్రైనింగ్ చేస్తే కూడా బాగుంటుందని వర్క్షాప్స్ స్టార్ట్ చేశాం. అదే ఉద్దేశం. ఎంతవరకు సక్సెస్ అయ్యామో మనకు తెలీదు, కానీ చూస్తుంటే తెలుస్తుంది ఇంతవరకు ఎంత శాతం మనము దాన్ని అది చేయగలిగామని. సో అది ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం. అంటే ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ బయట నుంచి అందరూ అంటారు ఆర్ట్ ఈజ్ యూనివర్సల్, ఎక్కడున్న ఆర్టిస్టులు మనం పిలవచ్చు అది, కానీ వేరే ఇండస్ట్రీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పిలవరు? ఎస్, వినయ్ వర్మని ఎందుకు పిలుస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు పిలవట్లేదు? మీరెందుకు పిలుస్తున్నారండి? ఇక్కడ వెతకలేరా మీరు? ఎందుకు వెతకలేరు? అబ్బా, నాటకం వెళ్ళి చూడాలా? సుత్తిరా బాబు, ఎవరు చూస్తారా? అక్కడ అందరూ డైరెక్టర్స్ అందరూ వెళ్ళి నాటకాలు చూస్తారు, అక్కడ నుంచి వాళ్ళు ఎంచుకుంటారు. ఇక్కడ లేదు. మలయాళం ఇండస్ట్రీ వెళ్ళండి, తమిళ ఇండస్ట్రీ వెళ్ళండి, కన్నడ వెళ్ళండి, బెంగాలీ వెళ్ళండి, ఒడియా వెళ్ళండి, మరాఠీ వెళ్ళండి, ఏ ఇండస్ట్రీ వెళ్ళినా వాళ్ళు ఆర్టిస్టులు మొత్తం రంగస్థలం నుంచి వస్తారు. ఇప్పుడు బయట నుంచి తెస్తున్నారు కదా మీరు ఆర్టిస్టులు, తెచ్చుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే సింక్ సౌండ్లో చేస్తారా డబ్బింగ్? షూటింగ్ సింక్ సౌండ్లో చేయండి, అప్పుడు తెలుస్తుంది మీ ఆర్టిస్ట్ విలువ ఏంటండి. వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తారు, ఇక్కడ ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ వస్తాడు. ప్రతి ఒక్క బయట నుంచి తెచ్చిన ఆర్టిస్టు హీ విల్ సౌండ్ సేమ్ సౌండ్ వస్తుంది మనకు. ఆ ఆర్టిస్ట్ ఎవరో మనకు తెలియదు, కానీ మనకు తెలుసు వీడు ఎవరో నాన్ తెలుగు ఆర్టిస్ట్, ఎవరో డబ్బింగ్ కాదు అని. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ని డబ్బింగ్ చెప్పినట్లు చెప్పకుండా క్యారెక్టర్ లెక్క చెప్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించాం. కనీసం అది కష్టపడండి, కనీసం అది కష్టపడండి. ఇప్పుడు డియర్ కామ్రేడ్లో నాకు రిక్వెస్ట్ చేసి ఆ విలన్ క్యారెక్టర్ని చెప్పించారు. ఎందుకు చెప్పించారండి? ఎందుకంటే కాదు, మనకు పాత్ర కావాలి, మాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ వద్దు, ఒరిజినల్ ఇది కావాలి. ఆ ఎక్స్ప్రెషన్స్తో పాటు మాకు ఆ క్యారెక్టర్ కనపడాలి. డబ్బింగ్ వాయిస్ అవసరం లేదు మాకు. అంతమంది డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సీనియర్ మంది ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళని తీసుకుంటే నాకెందుకు చెప్పారు? అది నేను చెప్తుంది. నేను ఒకటే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్, చాలామంది ఉండొచ్చు, చేయొచ్చు వాళ్ళు, కాకపోతే రొటీన్కి అడ్జస్ట్ అయిపోయారు. సరే, వెళ్ళాలి, క్యారెక్టర్ చేయాలి, తీసుకొని వచ్చేయాలి, తప్పేం లేదు చేయడం. కానీ అంతసేపట్లో అంత కష్టపడవచ్చు కదా? అటువైపు కూర్చున్న వాళ్ళు కానీ ఇటు ఉన్న వాళ్ళు కానీ అంత కష్టపడవచ్చు కదా క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి? ప్రతి ఒక్క స్టైల్ ఒకటే ఉంటుంది డబ్బింగ్ స్టైల్. మాడ్యులేషన్స్ ఉండట్లేదు, మాడ్యులేషన్ ఉండట్లేదు, ఆరోహణ అవరోహణ అంటారు చూడండి, అది ఉండట్లేదు, ఇన్వర్షన్ ఇది ఉండట్లేదు కంప్లీట్గా. సో అంతమందిని మీరు బయట నుంచి పిలుస్తున్నారు, సరే వాళ్ళు సెట్ మీద డైలాగ్ కనీసం కరెక్ట్ చెప్తున్నారో చూసుకుంటుంది. కొంతమంది అది హింస పెడుతున్నారు డైరెక్టర్స్ని, భరించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఎందుకు భరించుకోవట్లేదు? పెద్ద బయట నుంచి తెచ్చుకున్నారు, ఓ నేషనల్ విన్నింగ్ అవార్డు విన్నింగ్ ఆర్టిస్ట్. అరే, లాంగ్వేజ్ రాకపోతే ఎంతవరకు స్ట్రగుల్ చేస్తాము? లాంగ్వేజ్ రావడం ఒకటి, ఆ లాంగ్వేజ్లో ఉన్న నువాన్సెస్ పట్టుకోవడం ఒకటి, ఉట్టికి గబగబేసి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. డబ్బింగ్ వాడు చూసుకుంటాడులే మనకెందుకు అనుకుంటే ఏం చేయలేము. వాళ్ళు ఇష్టం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్న డైలాగులు ఉన్న డెప్త్ భావం మీనింగ్ అది తెలియాలి, భావం రావాలి కదా, అర్థం కావాలి బా, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పదానికి అర్థం కావాలి. ఏడి కో డైరెక్టర్ ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినా అక్కడ చెప్తాడు బాగానే, కెమెరా అయిన తర్వాత ఆన్ అయిన తర్వాత చెప్పకపోతే ఎన్ని టేకులు చేస్తారు? అప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు వేస్ట్ కావా? డిజిటల్ అంటున్నారు ఇప్పుడు, ఏమున్నా సరే సార్ డే వేస్ట్ అవుతుంది కదా. ఎస్, డే డిజిటల్ చేయలేము కదా, ఉట్టిగా కెమెరా డిజిటల్ చేస్తాము, గంటలు నిమిషాలు మనం డిజిటైజ్ చేయలేము గడియారంలో తప్ప ప్రకృతిలో చేయలేం కదా అది. మరి ఒక రోజులో అయిన పని మూడు రోజులు అయితే ఎవరికి నష్టం? అది ఒప్పుకుంటారు వాళ్ళు, ఏం అడిగింది వాళ్ళకి ఇస్తారు, ఎంతమంది స్టాఫ్ అడిగినా ఇస్తారు. ఇక్కడ అయ్యో బాబు బడ్జెట్ లేదు అమ్మా మనకు, ఇంతే ఆర్టిస్ట్కి ఇంతే, అసిస్టెంట్ లేదు, నో అసిస్టెంట్, నో అసిస్టెంట్, ఎందుకు చిన్న చూపు మనకే, మనకు చిన్న చూపు. ఈ విషయంలో కోట శ్రీనివాసరావు గారు చాలాసార్లు స్ట్రగుల్ అయ్యారు, ఓపెన్ అయ్యారు, మాట్లాడారు, బట్ ఆయన మీద మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. సరే పర్లేదండి, ఏం చేస్తాము ఇప్పుడు, బయట నుంచి తీసుకురావడానికి తప్పేం లేదు. ఇఫ్ హీస్ ఇండిస్పెన్సిబుల్ అంటారు చూడండి, అపరిహార్యం, ఆ పరిస్థితి ఉన్నప్పుడు తెచ్చుకోండి. సేమ్ ఫేస్, సేమ్ పర్సనాలిటీ, సేమ్ లుక్, సేమ్ టాలెంట్ ఇక్కడ దొరుకుతున్నప్పుడు ఎందుకని, బయట వాళ్ళు రావడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ వెతకొచ్చు కదా, ఇక్కడ ఎందుకు వెతకూడదు? అది నా ప్రశ్న. ప్రశ్నలో నుంచి వచ్చిన సమాధానం సూత్రధారి చేద్దామని. సో
అందులో ఎంతవరకు సక్సెస్ అయ్యామో అది జనాలు చెప్తారు, మీరు చూస్తున్నారో మీకు తెలుసు. ఉన్నారు, స్టార్స్ వచ్చారు, స్టార్స్ బయటకు వచ్చారు, స్టార్స్ అవి అనుకుని మనం చెయ్యం కదా. మనము వాళ్ళు ఇక్కడ నుంచి దే షుడ్ గో అవుట్ అస్ బెటర్ పర్సన్స్, బెటర్ సిటిజన్స్, డిసిప్లిన్డ్ పీపుల్ లాగా ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళినా వాళ్ళు పేరు తెచ్చుకోవాలి, అదే ఉద్దేశం మన వర్క్షాప్స్లో. ఓ నువ్వు ఇప్పుడు స్టార్ అయిపోతావు, నీకు ఇది ఉంది చేతిలో, ఇక్కడ ఉంది, నీకు నీకు ఇప్పుడు చేస్తాను, వెళ్ళిపోతావు ఎక్కడో అని ఎప్పుడు చేయలేదు. అది ప్రతి ఒక్కరిని సేమ్ ట్రీట్మెంట్, అప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో ఆ డిసిప్లిన్ ఎప్పటికీ ఉంటుంది, దృష్టిలో ఉండిపోతుంది మైండ్లో. ఇప్పటి కూడా వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు కెమెరా ముందు వెళ్ళినప్పుడు, మీరు ఆ మాట చెప్పింది ఇప్పుడు ఇప్పటివరకు గుర్తొస్తుంది, అదే దృష్టిలో పెట్టుకొని అదే గంతవ్యం పెట్టుకొని మేము చేస్తాము అని. అది చాలు కదా మనకు, అంత గ్రాటిట్యూడ్ వాళ్ళు చెప్తుంది. సో మీ మీ దగ్గర ట్రైన్ అయ్యి బయటకు వెళ్ళిన ఆర్టిస్టులు పట్టుకు విజయ్ దేవరకొండ గారితో యాక్ట్ చేస్తున్నారు. డియర్ కామ్రేడ్ ఒక వాయిస్ కదా, వాయిస్ సో ఆనంద్ దేవరకొండ గారితో దొరసాని మూవీ. దొరసాని డిఫరెన్స్ ఏంటి, ఏం అబ్జర్వ్ చేస్తారు సార్ అప్పటికి ఇప్పటికి వాళ్ళలో? ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే వస్తుంది. మేబీ నేను పెద్దగా కలవలేదు కదా, వాళ్ళు కలవను కదా, నేను కాంటాక్ట్ కూడా చేయను, అవసరం ఏముంది. అట్లాంటివి నేను అందరూ వెళ్ళిన వాళ్ళతో కాంటాక్ట్ కూడా చేయలేను, వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేయలేను. అయిపోయింది, ఇక్కడ చేశారు వెళ్ళిపోయారు అంతే, ఫినిష్డ్. ఏమైనా అవసరం ఉంటే కలిస్తేనే మాట్లాడదాం, కానీ నువ్వు ఇక్కడ చేసావు, నా గురించి నువ్వు చెప్పట్లేదు, నువ్వు నా గురించి ఏమి ఆలోచిస్తలేవు, నువ్వు ఎప్పుడు వచ్చి కలవట్లేదు, అది వేస్ట్. ఎందుకు ఎక్స్పెక్టేషన్, ఏ ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ చేసాం మనము? వీళ్ళు యాజ్ బెటర్ సిటిజన్స్ బయటికి వెళ్ళాలా స్టార్ట్ చేశాం కదా, మళ్ళీ వేరే ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది ఎందుకు పెట్టుకోవాలి? నేను గొప్పనా, నేనే ఫలానానా, వాడు వచ్చినందుకు కలవాలి, నా కాలు మొక్కాలి, నా దగ్గర ఏదో పంపిస్తుండాలని, ఏ అవసరం లేదు. ఇప్పుడు విజయవర్మ కూడా ఇక్కడ నుంచి ఉన్నాడు తెలుసు కదా, విజయవర్మ హిందీలో పెద్ద పేరు ఉంది. ఇప్పుడు కొంతకాలం ముందు వరకు హైదరాబాద్ వచ్చినప్పుడు దగ్గరే ఉంటాడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేవాడు, రెగ్యులర్గా వచ్చి కలిసేవాడు, కానీ ఇప్పుడు బిజీ అయిపోయాడేమో, రావట్లేదు. నన్ను ఎందుకు ఫీల్ అవ్వలేను, అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే చాలా బాధలు అవుతాయి, ఎవరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నన్ను పర్టికులర్లీ ఇక్కడ నుంచి చేసిన వాళ్ళు, పెద్ద పేరు తెచ్చుకున్న వాళ్ళ మీద అస్సలు పెట్టుకోకూడదు. చేశారు వెళ్ళిపోయారు, ఎక్కడైనా కలిసినప్పుడు బాగా హాయ్ హలో నమస్కారం చేస్తారు, మాట్లాడతారు, అయిపోయిందని చెప్తాము. సో ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్, ఇంత ఆనెస్ట్గా ఉండే మీరు ఒక మంచి కాజ్ కోసమే స్టార్ట్ చేశారు సూత్రధార్. సో ఇదే సూత్రధార్ నుంచి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ మేబీ, సో అన్నీ మీ గురించి తెలిసి, సో మీరు ఎట్లాంటి వాళ్ళు తెలిసి ఎందుకు ఒక నెగిటివ్ కామెంట్, నెగిటివ్ చేసి మొత్తం చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది చెప్పలేము. అది మన స్టార్స్ అప్పుడు బాగలేవేమో, మాకు తెలియదు, అది ఆవిడని అడగాలి. కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరేనండి, మీరు కంప్లైంట్ ఏదైనా చేస్తే అది చివరికి తీసుకెళ్ళాలి, మిడిల్లో పోకుండా ఉండాలి, మధ్యలో పారిపోవద్దు, చివరి వరకు తీసుకెళ్ళి అంతం చూడాలి, దాన్ని వెళ్ళిపోకూడదు ఇట్లా, అది నేను అనుకుంటాను. మరి ఎందుకు విడ్రా చేసుకున్నారు, మెయిన్ క్వశ్చన్ అది. అంత పెద్దగా నేరస్తుడు ఉన్నప్పుడు మీరు ఎందుకు విడ్రా చేసుకున్నారు? బట్ మీడియా, సోషల్ మీడియా అంతా చాలా డ్యామేజ్. ఏం చేయలేము సార్, ఏం చేయలేము, దాన్ని ఏం చేయలేము. నేను ఎప్పుడు నేను బాధపడలేదు, అంటే మా ఫ్యామిలీ కోసం నేను బాధపడాను, కానీ నాకు ఇది జరగలేమో, ఇది జరగాల్సిందేమో, అవును నేను ఒప్పుకున్నా. ఆ పీరియడ్లో నేను ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వలేదు, ఎవరి కాల్ నేను తీసుకోకూడదని ఎవరిని బ్లాక్ చేయలేదు, ఎవరిని నేను కంప్లీట్ ఆనెస్ట్గా ఉన్నాను అంతే. ఏం తప్పు చేయలేదు కదా, ఎవరు వచ్చినా ఏం మాట్లాడినా చెప్పాను నేను, అవును ఎస్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. ప్రతిసారి కోర్టులో పిలిచినప్పుడు నేను వెళ్ళాను, ఓకే నిలబడాను అక్కడ జడ్జ్ ముందు. మీరే రాలేదు కదా, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, అప్పుడే క్లోజ్ అయిపోయింది, 2 ఇయర్స్ అండ్ క్లోజ్ అయ్యింది, ఓకే 1.5 ఇయర్స్ క్లోజ్ అయిపోయింది. సో ఇలాంటి ఫీల్డ్లో వచ్చినప్పుడు నేను అదే చెప్తుంటా కదా, మనము విషయంలో మనం చాలా ఆనెస్ట్గా ఉండాలి. అదే విషయం కాకుండా కొంతమంది ఆర్టిస్టులు అమ్మా నేను ఇది చేయను, నేను అట్లా చేయను, మా దగ్గర మా వాళ్ళు బ్యాడ్ ఫీల్ అవుతారు, నేను ఇంట్లో మాట్లాడి చెప్తాను, అలాంటి వాళ్ళు ఆర్టిస్టులు అవ్వకూడదు. ఆర్టిస్ట్ అని ఒప్పుకున్నప్పుడు అన్ని చెల్లు, ఒప్పుకున్నప్పుడు, లేదంటే వద్దని చెప్పండి ముందే, చెప్పిన తర్వాత నేను ఇది చేయను, నేను అది చేయను చెప్పకూడదు. ఆ సబ్జెక్టులో అది అవసరం ఉంటే అది చేయాల్సిందే. ఓకే, అడ్జస్ట్మెంట్స్ మీరు డైరెక్టర్కి అగ్రిమెంట్స్ డిగ్రీమెంట్స్ ఉండొచ్చు, కానీ అరే ఆ పాత్ర అట్లా ఉన్నది నేను చెయ్యను అనుకుంటే, ఎందుకంటే మీరు అక్కడ లేరు, అది మీరు కాదు చేసింది, ఆ పాత్ర చేస్తుంది. పాత్ర ధారణ దేనికంటారు మరి మనం, ఆ పదం ఎందుకు వచ్చింది? సో అప్పుడు ఆ పీరియడ్లో
ఆ చేసినంత కాలమే మీరు ఆ పాత్రలో ఉంటారు. ఆ తర్వాత మీరు సేమ్ పర్సన్ ఉండరు కదా. ఒప్పుకోము, నేను చేయను బాది, అట్లా ఉంటాను, అందులో అట్లా చేయాలంట, ఇందులో ఇట్లా చేయాలంట. మరి యు ఆర్ నాట్ ఎన్ ఆర్టిస్ట్, యు జస్ట్ వాంట్ సమ్ నేమ్, యు వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్, అంతే తప్ప ఆర్టిస్ట్ అవ్వాలని తప్పన నీకు లేదు. కమింగ్ టు ఫైటర్ మూవీ, సో ఈ మూవీ హృతిక్ రోషన్ పెద్ద కాస్టింగ్, దీపిక పడుకొని పెద్ద పెద్ద డైరెక్టర్, సో ఈ ఆఫర్, మీరు చేసిన వర్కింగ్ డేస్, ఆ క్యారెక్టర్, సో ఎలా ఎంజాయ్ చేశారు? వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్. అంటే నేను ఏ షూటింగ్ ఒప్పుకున్నా ఎంజాయ్ చేస్తాను ప్రతి ఒక్క. అందుకే ఎంజాయ్ చేశారు అంటున్నాను. అది కాదు, అంటే ఆ పాత్ర వచ్చింది వీళ్ళతో వర్క్ చేస్తున్నాను, ఎంజాయ్ చేయలేదు. వాళ్ళెవరు, వాళ్ళు నాకు పాత్రనే. ఇక్కడ వాళ్ళ కెమెరా బయట ఎవరైనా కావచ్చు, కానీ ఆ కెమెరా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే ఉన్నారు. నాకు నాకు మాత్రం ఓహో వీళ్ళు ఇట్లా ఉన్నారు, నేను ఇట్లా ఉండాలి, వాళ్ళకి ఎట్లా ఉండాలి, కానీ నేను చేయలేదు. మీ సినిమా చూస్తే మీకు మీరే చెప్తాను. సో ప్రతి ఒక్క సినిమా నేను ఒప్పుకున్నది ఎంజాయ్ చేస్తాను, నేను ఎంజాయ్ చేయడం, ఇది కూడా ఎంజాయ్ చేశాను. అంతే తప్ప ఓహో నేను వీళ్ళకి ఫలానా ఉన్నాను, నేను ఇట్లా ప్రవర్తించాలి, అట్లా లేదు. అది అయిపోయిన తర్వాత నేనే వాళ్ళు వాళ్ళే. సో ఆ రకంగా ఇట్స్ ఎంజాయింగ్, ఎంజాయబుల్. ఓకే, ప్లస్ అట్మాస్ఫియర్, బాంబే అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది హిందీ ఇండస్ట్రీలో. ఆ ప్రొడక్షన్ కానీ, వాళ్ళ వ్యవహారం కానీ, వాళ్ళు కలిసే పద్ధతి కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడిక్కడ కొంచెం తేడా ఉంటుంది. సో డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ కూడా యాక్ట్రెస్ని హ్యాండిల్ చేయడంలో మాస్టర్. ఓపిక అంటే ఓపిక, చాలా ఓపిక అయింది. ఎన్ని టేకులైనా, వేరే ఆర్టిస్టులు తప్పులు చేసినా ఏం చెప్పడు, ఏమి చెప్పడు. మంచి షాట్ ఇచ్చిన తర్వాత అయితే పోగొడతాడు, అదరగొట్టేస్తాడు మమ్మల్ని. సో అలాంటప్పుడు ఆర్టిస్ట్ ఎప్పుడు డిస్కరేజ్డ్గా ఫీల్ అవ్వడు, అరే నా గురించి నా బాగా ఎన్కరేజ్ చేస్తున్నాడు. లేదంటే ఇప్పుడు కొంతమంది ఆ డైరెక్టర్లు తిట్టారనుకోండి ఆర్టిస్ట్ని, డిస్కరేజ్ ఫీల్ అయ్యి ఇంకా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉంటారు. సో ఆ రకంగా అంత పెద్ద బడ్జెట్ సినిమా, అంత పెద్ద వాళ్ళని హ్యాండిల్ చేస్తూ, అంతమంది ఆర్టిస్ట్లని హ్యాండిల్ చేస్తూ ఆయన చేశాడంటే గొప్ప విషయం. ఎందుకంటే నేను చేసిన చాలా పెద్ద సినిమా అదే ఇప్పటి వరకు. ఆ రేంజు, ఆ బడ్జెట్, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ కాస్ట్ కానీ, ఆ ప్రొడక్షన్ హౌస్ కానీ అన్నీ చూస్తుంటే ఇప్పటి వరకు నేను చేసిన పెద్ద వరకు అదే పెద్ద సినిమా అదే. సో అందులో నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది నేను ఎట్లా చేయాలనేది ఫీలింగ్ ఎప్పుడు రాలేదు నాకు. ఎందుకంటే నేను ఎంబడే అంతే మన పని, అంతే మన పని. వీడి ఫలానా, వాడు ఫలానా, ఫలానా, ఫలానా అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఏమి లేకుండా, ఏమి అడగకుండా వచ్చింది ఆ సినిమా నాకు. సో చూస్ చేసుకున్నాను మిమ్మల్ని. జెర్సీ సినిమా చూశారు వాళ్ళు హిందీలో, హిందీ జెర్సీ చూసి ఈ క్యారెక్టర్ కోసం వచ్చారు. ఓకే, మీరు రైటర్, మంచి రైటర్, మీరు ఇప్పుడు స్టోరీస్ ఎప్పుడు అని రాస్తుంటారా? స్టోరీస్ నేను రాస్తాను, కానీ ఆ పబ్లికేషన్ కోసం కానీ. ఇప్పుడు ఒక స్క్రీన్, నాకు ఒక స్క్రిప్ట్ ఇస్తే, ఒక పేజ్ పేపర్ ఇస్తే, కంటెంట్ ఇచ్చారనుకోండి ఒక పేజ్లో, నేను దాన్ని స్క్రీన్ ప్లేలో కన్వర్ట్ చేసి డైలాగ్ సీన్స్ యాడ్ చేసి, డైలాగ్ వర్షన్ యాడ్ చేసి, సిచ్యువేషన్స్ యాడ్ చేసి చేయగలుగుతాను. నా వైపు నుంచి రాయాలంటే నేను రాయలేను, ఎందుకంటే నా సొంత సబ్జెక్ట్స్ రెండో మూడు ఉన్నాయి. దానికి ఆ కాన్సెప్ట్ అంటే స్టోరీ దాటి నేను వెళ్ళలేకపోతున్నాను. ఓకే, అది ఎందుకో నాకు అర్థం కాదు. కానీ వేరే వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్స్ ఇప్పటివరకు చేసిన, ఇప్పుడు చేసిన ఇక్కడ మన బీవీ పాపారావు గారు ఉన్నారు, ఆయన ఒక హిందీ సినిమా తీశారు రీసెంట్గా, లాస్ట్ ఇయర్ వచ్చింది, మ్యూజిక్ స్కూల్ అని, ఇళయరాజా గారి మ్యూజిక్ అందరు పెద్దవాళ్ళు ఉన్నారు అందులో ఆర్టిస్టులు కూడా. దానికి నేను రాశాను డైలాగ్స్, హిందీ డైలాగ్స్ ఆ సినిమా. 18 వర్షన్స్ రాశాను, 18. అంటే సాటిస్ఫై అవ్వలేదు ఆయన, లేకపోతే ఇది కారణం ఏమైనా కావచ్చు. సో 18 వర్షన్స్ రాశాం. సో అలాంటి మనం లేదండి రాసేసాం కదా మళ్ళీ ఎందుకు అనే ఆలోచన నాకు రాదు. ఎందుకంటే నేను ప్రాసెస్ ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇంకా ఇంప్రూవ్ చేస్తే నాకే మంచిది కదా, కొత్త ఆలోచన రావచ్చు కదా నాకు. అప్పుడు రానిది 10th వర్షన్లో రానిది 17 వర్షన్లో రావచ్చు కదా. సో నేను ఎందుకు అనుకోవాలి, అరే ఇప్పుడు రాపించారు కదండి మళ్ళీ ఎందుకు రాపిస్తున్నారు అనుకుంటే, నేను ఐఎమ్ ఫెయిల్డ్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్. సినిమా ఆడడము, సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు, మన చేతులు లేదు. గంతవ్యం కోసం మనం ఎంత కష్టపడాలో అది కష్టపడాల్సిందే. అయ్యే ఇందు స్టఫ్ లేదు, మనం ఏం చేస్తాం, అయిపోయింది కదా చేసుకోమని, అది నాకు నచ్చదు. సో ఎన్నిసార్లు రాయమంటే నేను రాశాను. ఓకే,
సో ఫైనల్లీ డైరెక్షన్ ఎప్పుడు మీ దగ్గర నుంచి? అంత ఓపిక ఇప్పుడు లేదండి. అది చూస్తుంటే చాలా టెక్నికల్గా అయిపోయింది మన సినిమా, చాలా అంటే చాలా టెక్నికల్గా అయిపోయింది. కాకపోతే చేస్తే చేద్దాము. ఎందుకంటే నేను ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మన వెబ్ సిరీస్కి చాలా పెద్ద స్కోర్ వెబ్ సిరీస్ కాదు, నేను ఉంది ఫిల్మ్స్కే ట్రై చేసి చూడాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఒక రెండు సినిమాలు కంప్లీట్ చేయాలి. 24 క్రాఫ్ట్స్ మీద పర్ఫెక్ట్గా ఒక ఇది ఉంది మీకు పట్టుంది. ఈ 24 క్రాఫ్ట్స్ ఏమున్నాయో నాకు కూడా పేర్లు కరెక్ట్గా తెలియదు. అడిషనల్గా ఇప్పుడు ఉన్న 3-4 క్రాఫ్ట్స్ ఏమైతే ఉన్నాయో దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అంతే తప్ప ట్రై చేస్తుంటాను అది చేయాలని. చూడాలి, ఉన్నాయి కొన్ని ఐడియాస్ ఉన్నాయి మైండ్లో. ఒక టీమ్ కూడా సెట్ అవుతుంది. ఓకే, సో పెద్ద బడ్జెట్ కాకుండా మంచి ఆర్టిస్టులతో, ఎస్టాబ్లిష్డ్ ఉన్న మంచి ఆర్టిస్టులతో, లిమిటెడ్ బడ్జెట్లో, లిమిటెడ్ స్పేస్లో, లిమిటెడ్ పీరియడ్లో తీయాలన్న కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో అది ఎలా మనము ట్రాన్స్లేట్ చేయాలో అంటే ఇక్కడ నుంచి లాంగ్వేజ్ కాదు, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కాదు, మీడియం ట్రాన్స్లేషన్, మీడియం ట్రాన్స్లేషన్ రిటర్న్ నుంచి విజువల్ మీడియం ఎట్లా తీసుకురావాలనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు 2 ఫిల్మ్స్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్ చేసి కొంచెం దీని మీద కొంచెం నిదానం కూర్చోవాలి కదా. మధ్యలో వదిలేసి మళ్ళీ ఇది చేద్దాం మళ్ళీ ఇది చేద్దాం అంటే ఇక్కడ నుంచి గ్యాస్ వెళ్ళిపోతుంది. సో అది చేయాలి, అందరు సహకారం ఉండాలి దానికి. డైరెక్షన్ మీరు డైరెక్షన్ చేస్తున్నారు సార్, అందరు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, పక్కా సపోర్ట్. నేను ప్రొడ్యూసర్ ఉండాలి, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయాలి. ఆ టైంకి అన్ని జరిగిపోతాయి, అలా జరిగిపోతాయి. కరెక్ట్, ఒకటి ఒక వేవ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ వచ్చేస్తాడు, ఆర్టిస్టులు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. నేను అప్పుడు ఏమనుకుంటున్నా అనుకుంటానంటే మన ఉద్దేశం ఏమైతే ఉందో దాంట్లో ఒక నిజాయితీ ఉండాలి, మన ఆలోచనలో ఒక నిజాయితీ ఉండాలి. ఇంటెంట్ అంటారు చూడండి ఇంగ్లీష్లో, ఆ ఇంటెంట్లో ఒక ఆనెస్టీ ఉంటే ఇక్కడిక్కడ నుంచి ట్రావెల్ అయ్యి మొత్తము యూనివర్స్లో కాస్మాస్లోకి వెళ్ళి ఎవరికైతే అది టచ్ అవ్వాలో అక్కడ టచ్ అయితే పనులు జరుగుతాయి. అంటే ఇది నా అనుభవం, నా కెరీర్లో, నా జీవితంలో ఇది నా అనుభవం, ఇలా జరిగింది. ఎందుకంటే నేను గట్టిగా మనసులో అనుకునేది ఉద్యోగం పోయింది కదా, అంటే నేను రిజైన్ చేశాను, ఉద్యోగం పోలేదు దీనికోసం. అంటే 6 ఇయర్స్ బాగా స్ట్రగుల్ చేశాను ఫైనాన్షియల్గా. ఓకే, కాకపోతే మనసులో అనుకున్నాను వేరే ఉద్యోగం తీసుకోవచ్చు, ఏదో ఒకటి నడవాలి కదా ఇది. కానీ 6 ఇయర్స్ చాలా బ్యాడ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, చాలా అంటే చాలా బ్యాడ్. అయినా కూడా నేనేమనుకున్నాను, కాదు మనకు ఒకటి జీవించం వచ్చింది ఉంది. ఏమైతే అనుకున్నామో ఈ జీవితంలో చేయాలనేది మనం చేయాలి, సాధించుకోవాలి. మనం చేస్తే జీవితంలో ఇదే చేస్తాను, ఇంక వేరేది ఏమి చెయ్యను. నువ్వేం చేస్తావో చెయ్యి, నేను మాత్రం ఇదే చేస్తాను. అప్పుడప్పుడు మన దారి కనిపిస్తుంటుంది, మనకు సిగ్నల్స్ వస్తుంటాయి, అది మనం నమ్మాలి, దాన్ని ఫాలో చేయాలి. ఎట్లెట్లా ఏమేమి వచ్చిందో తెలుసు, కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాం ఆ జర్నీ గురించి. సో అదృశ్యంలో ఒక ఏమంటారు నిజాయితీ బాగా గట్టిగా ఉండాలి, మనసుతో మనము ఒప్పుకోవాలి, అనుకోవాలి, చెప్పుకోవాలి, గట్టిగా చెప్పాలి, నేను ఇదే చేస్తానరా, ఇంకేం చెయ్యను, నువ్వేం చేస్తావో చేయి, ఎలా దారి చూపిస్తావో చూపించు, నువ్వే చూపించాలి, కానీ నేను చేస్తాను, నేనే చేస్తాను, నేను ఇదే చేస్తాను. సో డెఫినెట్గా ఇన్ షార్ట్ టైం మీరు మీ డైరెక్షన్లో, సో వెబ్ సిరీస్ ఆర్ సినిమా? వెబ్ సిరీస్ అంత ఇంట్రెస్ట్ లేదు, సినిమా, సినిమానే డ్యామ్షర్, సినిమానే. సో పక్కన చాలామంది ఉన్నారు, వాళ్ళు రెడీ అయిపోతారు సార్. ఒక విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, జీకే టాక్ షోలో అంత మాట్లాడాను, మీరు తక్కువ మాట్లాడారు, నేను ఎక్కువ మాట్లాడాను. నన్నే కూర్చోండి సార్, మిమ్మల్ని. సో మీ జర్నీ మొత్తం హ్యాపీగా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ ఏ లాట్. థ్యాంక్ యూ సో మచ్, ఇచ్చారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ యువర్ డైరెక్షన్ నెక్స్ట్ కెరియర్కి. లెట్స్ హోప్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్.